రైతులకి న్యాయం ఎప్పుడు? రాజధాని శాపం వైసీపీకి తగలబోతుందా? ఏదైతే 2019 మే 30న జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి అమరావతే రాజధాని అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒక 5 నెలలు 6 నెలల తర్వాత 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకురావడం, అప్పటి నుంచి అమరావతి రైతులు దీని మీద పోరాటం చేయడం, రాజధాని ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే బేస్ చేసుకొని అమరావతి రైతులు అప్పటి నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు దగ్గరగా 4.5 ఇయర్స్ నుంచి. మరి ఈసారి మళ్ళా 2024 మే 13 ఎన్నికలు, జూన్ 4న రిజల్ట్స్ రాబోతున్నాయి. మరి ఆ రోజున ఏమైనా రాజధాని విషయంలో ఏదైతే అమరావతి రైతులు వాళ్ళ యొక్క ఇన్నాళ్ళు ఎంత వేదన అనుభవించారో అందరికీ తెలిసిందే. మరి రాజధాని అమరావతి రైతుల యొక్క శాపం తగలబోతుందా అన్న ఒక వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఈసారి ప్రభుత్వం ఏదొస్తుంది, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అన్న అంశం తెరపైకి వస్తుందా లేదా 3 రాజధానులు అన్న అంశం తెరపైకి వస్తుందా అనేది చూడాల్సింది. దీని మీద మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా ఎగ్జిక్యూటివ్ అజిత్ గారు అందిస్తారు. అజిత్ గారు, రాజు మొత్తం మీద అంటే ఈరోజు జస్టిస్ రమణ గారు, మాజీ సీజే రమణ గారు విజయవాడ వచ్చిన సందర్భంగా అమరావతి రైతులు కొంతమంది ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్లో కలిశారు, అక్కడ మాట్లాడారు. అదేవిధంగా ఈరోజు రమణ గారు విజయ డైరీకి సంబంధించిన ఒక కార్యక్రమంలో అక్కడ మాట్లాడారు. ముఖ్యంగా రైతులని, ఖచ్చితంగా రైతులకి ఏ ప్రభుత్వం కూడా అన్యాయం చేయకూడదు, రైతులకి అన్యాయం ప్రభుత్వాలు అన్యాయం చేయకూడదు, రైతుకి భూమికి ఉన్న బంధవన్ అనేది విడదీయరాంది అని అంటూ, ముఖ్యంగా అమరావతి రైతుల ఉద్యమం 1563 రోజులు అయ్యింది, ఇంతవరకు కూడా వారికి న్యాయం చేయకపోవడం ఏంటి, ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది, ఆ న్యాయం కోసం ఇంకా రైతులకు తరపున లీగల్ అథారిటీస్ కూడా పనిచేస్తాయి, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. దాంతోపాటు ఇంకో విషయం కూడా ఉంది రాజు. ఈరోజు ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాలలో మాట్లాడుతూ మేమంతా సిద్ధం సభలో మొత్తం అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ దాదాపు అంటే మరో 13 జిల్లాలు అదనంగా ఇచ్చాము, 3 రాజధానులు చేశాము, గత ఇటు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అభివృద్ధి అని చెప్పి ప్రశ్నించారు. అంటే ఒకవైపు అమరావతి అంశం న్యాయస్థానాల్లో ఉండగా 3 రాజధానులు అనేది కుదరదు అన్నప్పుడు, అసలు ముఖ్యంగా అసెంబ్లీలోనే రాష్ట్ర శాసనసభలోనే చేసిన చట్టాన్ని వెనక్కి తీసుకున్న తర్వాత అదే దాంతోపాటు మళ్ళీ సమగ్రమైన చట్టం రూపొందిస్తామని ఇంకా రూపొందించక ముందే న్యాయస్థానాల్లో ఈ అంశం పెండింగ్లో ఉన్నప్పుడే 3 రాజధానులు చేసేసాము అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం అనేది ఒకవైపేమో జస్టిస్ రమణ గారు ఇటు అంటే న్యాయస్థానాల్లో ఉంది, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది రైతులకని అని ఒకవైపు చెబుతోన్న సమయంలోనే ఇటువైపు ముఖ్యమంత్రి గారు 3 రాజధానులు చేశాము, మరో 13 జిల్లాలు చేశాము అని చెప్పడం అనేది నిజంగానంటే న్యాయస్థానాల్లో ఉన్న అంశాన్ని ఎలా ముఖ్యమంత్రి గారు చెప్తారు అని అనేది కూడా ఇప్పుడు చర్చ నడుస్తోంది. దీని మీద ఖచ్చితంగా అంటే ఎన్నికల నిబంధనలకి లేదా నియమావళికి న్యాయస్థానాలకు సంబంధించిన నియమాలకు కూడా ఇది విరుద్ధమా అనేది కూడా చర్చ జరుగుతోంది రాజు. ఇది ఒక వివాదాస్పదంగా మారనుంది. దీంతోపాటు అమరావతి రైతుల విషయానికి వస్తే వాళ్ళు ప్రస్తుతానికైతే తాత్కాలికంగా తమ ఉద్యమాన్ని విరమించినప్పటికీ మొత్తం మీద అంటే వచ్చే ప్రభుత్వము దాంతోపాటు రేపు న్యాయస్థానాల్లో తమకి ఖచ్చితంగా అనుకూలంగా తీర్పు వస్తుంది అని అనేది వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అందులో ఈరోజు జస్టిస్ రమణ గారు ఒక మాట అన్నారు రాజు, దక్షిణ భారతదేశంలోనే అమరావతి రైతులు చేసిన పోరాటం అతిపెద్ద పోరాటం, కానీ ఇక్కడ రైతులకు సంబంధించి రాజకీయ పార్టీలు ఎక్కడా కూడా రైతు సంఘాలను కానీ రైతులను కానీ దగ్గరికి చేర్చుకోవట్లేదు, అదే ఉత్తరాదిన పూర్తిగా రైతు సంఘాలు కానీ రైతులు కానీ వాళ్ళు ఒక ఉద్యమం చేస్తే పార్లమెంట్లో రైతుల బిల్లులన్నీ కూడా వెనక్కి తీసుకునే పరిస్థితి వచ్చింది, రైతు పార్లమెంట్లో వ్యవసాయ సంస్కరణలకు సంబంధించిన చట్టాలు, కానీ ఇక్కడ రైతుల ఉద్యమాలకి రాజకీయ పార్టీలు అనుకున్నంతగా సహకరించట్లేదు, రైతుల్ని ఓన్ చేసుకోవట్లేదు, చట్టసభల్లో కూడా రైతులకి అసలు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని అనేది రమణ గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రకంగా ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అనేది రైతు రాష్ట్రంగానే అంటారు, ఉత్తరాది రాష్ట్రాల కంటే కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రైతు రాష్ట్రంలో రైతులు ఇంత దీన స్థితిలో ఉండడం అనేది జస్టిస్ రమణ గారే కొంత ఆవేదన వ్యక్తం చేశారు. దాంతోపాటు ముఖ్యంగా రాజధాని రైతులకు సంబంధించి కూడా ఆయన లీగల్ అథారిటీస్ని వాళ్ళు సంప్రదించాల్సిందిగా కూడా ఒక సలహా ఇచ్చారు రాజు. థ్యాంక్ యూ అజిత్ గారు. ఒకసారి మాజీ సీజే రమణ గారు ఏమన్నారో ఒకసారి ఆయన మాటల్లోనే విందాం.